హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అమెరికాకు వెళ్లే మార్గంలో భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు పతనానికి పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం దాదాపు 2 నెలల్లో ఒక్క రోజులో అతిపెద్ద పతనం నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన ట్రెండ్ మధ్య దేశీయ మార్కెట్లో ఆల్రౌండ్ అమ్మకాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1546 పాయింట్లు పడిపోయి 58,000 మార్కు దిగువకు పడిపోయింది. నిన్నటి రోజు కూడా గ్లోబల్ మార్కెట్లకు చాలా చెడ్డదని నిరూపించబడింది. మరియు అమెరికన్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. నిన్నటి మార్కెట్ పతనంలో సెన్సెక్స్ 1546 పాయింట్లు నష్టపోయింది. దీంతో కంపెనీల మార్కెట్ క్యాప్ 9.13 లక్షల కోట్లు తగ్గింది. గతేడాది నవంబర్ 26 తర్వాత సెన్సెక్స్ నిఫ్టీలు ఒకే రోజు పతనం కావడం ఇదే అతిపెద్దది. మార్కెట్ పతనం కావడం ఇది వరుసగా 5వ ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ పతనంతో ప్రారంభమై ఒకప్పుడు అమ్మకాల ఒత్తిడి కారణంగా 2050 పాయింట్లకు పైగా పతనమై 56,984 పాయింట్ల స్థాయికి చేరుకుంది. కానీ తర్వాత అందులో కొంత మెరుగుదల కనిపించి చివరికి 1545.67 పాయింట్లు లేదా 2.62% పతనంతో 57,491.51 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 468.05 పాయింట్లు లేదా 2.66% డ్రైవ్తో 17,149.10 వద్ద ముగిసింది. టాటా స్టీల్ షేర్ అత్యధికంగా నష్టపోయి 6% పతనమైంది. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్, విప్రో, టెక్ మహీంద్రా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు కూడా ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్ల గురించి చెప్పాలంటే నిన్న వ్యాపారం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఎస్ఎన్పి 501.5% పతనమైంది. అదే సమయంలో నాస్డాక్ కాంపోజిట్ 1.7% క్షీణించగా డౌన్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1% తగ్గింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్కు చెందిన హ్యాంగ్సాంగ్, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి నష్టాల్లో ఉండగా జపాన్కు చెందిన నిక్కీ, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ గ్రీన్లో ఉన్నాయి. యూరోప్లోని ప్రధాన మార్కెట్లలో ట్రేడింగ్ క్షీణించింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ చమురు ప్రమాణం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.32% పెరిగి 88.17 డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 17 పైసలు తగ్గి 74.60 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. 3,148.58 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీని కారణంగా మార్కెట్పై ఒత్తిడి పెరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.